భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లా మాధవరావుపల్లిలోని లిటిల్ ఏంజల్ స్కూల్లో యాజమాన్యం ముగ్గుల పోటీలు నిర్వహించింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా పలువురు ఆసక్తిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ప్రతి పండుగకు ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం జరుగుతుందని, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలని గుర్తు చేశారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందించినట్లు పేర్కొన్నారు. ఆర్బీ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా లిటిల్ ఏంజల్ స్కూల్లో సంక్రాంతి సందర్భంగా మా పేరెంట్స్కి మొత్తానికి కూడాను ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను మేము మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి పిల్లలకు కూడాను మన తెలుగువారి పండుగలే కాకుండా మిగిలిన అన్ని పండుగల గురించి కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రతి పండుగని మేము ఇంతే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడమే జరుగుతుంది. అలాగే పండుగలతో పాటు ఇంటర్నేషనల్ డేస్ కూడాను మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తూనే ఉంటాం. లిటిల్ ఏంజల్ స్కూల్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్టూడెంట్స్ యొక్క తల్లులుగా మేమందరం పార్టిసిపేట్ చేశాము. అందులో నాకు మొదటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు, అందుకే ఆ ముగ్గులేసి అందులో అది రైతుల పండుగ, సంక్రాంతి పండుగ అంటే అందుకే రైతుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకెన్నో జరపాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ మొదటి బహుమతి పొందిన ఈ ప్రైజ్ మనీతో ఈ స్కూల్లో చిల్డ్రన్స్కే యాక్సెసరీస్ అయినా చాక్లెట్స్ అయినా గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాను.